హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ హర్ష కుకింగ్ ఛానల్ ఈరోజు మీ అందరి కోసం ఈజీ ప్రాసెస్లో టమాటో సగ్గుబియ్యం వడియాలు ఈ టమాటో సగ్గుబియ్యం వడియాలు చాలా బాగుంటాయి తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది ఈ టమాటో సగ్గుబియ్యం వడియాలు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు నిల్వ ఉండేటట్టు చూపిస్తాను మనం ఉదయము సాబ్దాణ వడియాలు పెట్టాలనుకుంటే ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసుకోవాల్సింది ఉంటుందండి ప్రాసెస్ ఈ విధంగా నేను ఒక హాఫ్ కేజీ సగ్గు బియ్యం తీసుకున్నాను అది కూడా వరలక్ష్మి కంపెనీ అండి వరలక్ష్మి సాబ్దాన్ అయితే చాలా బాగుంటాయి నేను మోతి సైజ్ తీసుకున్నాను ఏ సైజ్ అయినా పర్వాలేదండి హాఫ్ కేజీ సగ్గు బియ్యానికి హాఫ్ కేజీ టమాటాలు తీసుకోవాలి ఈ విధంగా నైటే మీరు టమాటాలను తీసి కడిగి పక్కన పెట్టుకోండి తర్వాత ప్రాసెస్ చూపిస్తాను ఈ విధంగా కడిగి పెట్టుకున్న టమాటాలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనము వీటిని మిక్సీ జార్లో వేసుకొని జ్యూస్ లాగా చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి వాటర్ మాత్రం యాడ్ చేయొద్దండి దీంట్లో ఉన్న రసమే సరిపోతుంది మనకు స్మూత్గా మిక్సీ పట్టుకోండి టమాటా తొక్కలు లేకుండా ఒకటి రెండు తొక్కలు ఉంటే పర్వాలేదు ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న టమాటా జ్యూస్ను పక్కన పెట్టుకోండి అంతకంటే ముందు మనము వరలక్ష్మి సాబ్దానని కట్ చేసుకొని ఆ సాబ్దానాలను ఒక గిన్నెలోకి వేయండి ఇప్పుడు మనము కొలత ప్రకారము ఏదైనా ఒక డబ్బాను కానీ కప్పుని కానీ మీరు కొలత కోసం తీసుకోండి నేను ఈ గిన్నెని తీసుకుంటున్నాను దీనికి మరీ నిండగా ఏం రాలేవు కదా పెద్ద సంఘం వరకు అయినాయి సాధానాలు ఒక్క గ్లా ఒక్క కప్పు సాప్దాన తీసుకుంటే మనము ఫైవ్ కప్స్ వాటర్ వేయాల్సి వస్తుంది ఉదయము కాబట్టి మీరు కొలత ప్రకారం సాబ్దని తీసుకొని మరొక గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఒక టూ టైమ్స్ నీళ్ళతోటి కడిగి ఆ నీళ్ళను పారబోయండి చూసారు కదా నీళ్ళన్నీ వంపేసిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమాటా జ్యూస్ ఉంది కదా ఆ టమాటా ప్యూరీని ఇందులో వేసేయండి సాబ్దనలలో వాటర్ లేకుండా చేసిన తర్వాతనే మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ మొత్తం ఇందులో వేసి ఈ విధంగా చేతితోటి మొత్తం కలిసే విధంగా కలిపి పెట్టుకోండి కలపడం మాత్రం జాగ్రత్తగా కలపండి పూర్తిగా కింది వైపు కూడా ఎలాంటి ఏం లేకుండా టమాటా రసం మొత్తం కలిసే విధంగా కలపండి మూత పెట్టి ఓవర్ నైట్ నాననివ్వండి ఈ విధంగా రాత్రంతా నానబెట్టి ఉండాలండి ఇవి వాటర్ ఏమి యాడ్ చేయకండి ఈ విధంగా మూతబెట్టి నైట్ మొత్తము నానబెట్టండి మరుసటి రోజు ఉదయము మూత తీసి చూడండి సగ్గు బియ్యంలో టమాటా ప్యూరీ రసం ఏమీ కనపడదు పూర్తిగా సగ్గుబియ్యం పీల్ చేసుకుంటుంది మీరు ఒకసారి ఈ సగ్గు బియ్యాన్ని ఈ విధంగా విడదీయాలి పుసలుగా ఉంటాయి ఈ విధంగా చేత్తోటి వాటన్నిటినీ ఒకసారి విప్పండి తర్వాత స్టవ్ ఆన్ చేసి మనం గిన్నెను పెట్టుకుందాము గిన్నెను ఎప్పుడైనా చాలా పెద్ద గిన్నె పెట్టుకోండి చూడడానికి సగ్గుబియ్యం హాఫ్ కేజీ కనిపిస్తాయి కానీ అవి డబుల్ క్వాంటిటీ అవుతాయి కాబట్టి మీరు పెద్ద గిన్నెను పెట్టుకోండి మనము ఏ సైజ్ తోటి రా నైట్ నానబెట్టుకున్నాం కదా ఒక్క కప్పు సగ్గుబియ్యానికి ఫైవ్ కప్స్ వాటర్ వేయాల్సి వస్తుంది మనం సగ్గుబియ్యము దీన్ని నిండా కాలేవు పెద్ద సగం వరకు అయినాయి కాబట్టి నేను వాటర్ని కూడా అన్నీ పోస్తున్నాను మీరు ఏ గిన్నెతో అయితే తీసుకుంటారో ఆ గిన్నెతోటి ఫైవ్ గిన్నెలు వాటర్ వేయండి ఒక కప్పు సగ్గు బియ్యానికి ఫైవ్ కప్స్ వాటర్ ఈ విధంగా ఐదు కప్పుల నీళ్లు పోసిన తర్వాత మూత పెట్టి వాటర్ మరిగే వరకు వెయిట్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్లోనే నీళ్ళు వేడెక్కుతాయండి ఈ విధంగా నీళ్ళు పూర్తిగా మరిగేటప్పుడు మనము సగ్గుబియ్యాన్ని పక్కకు పెట్టుకున్నాం కదా ఆ నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వాటర్లో వేయండి చూడండి ఈ విధంగా విడివిడిగా చేస్తూ అందులో వేసేయండి వాటర్లో చివరిలో కొంచెం ముద్దగా ఒకటే దగ్గర ఉంటాయి కాబట్టి మీరు చేత్తో విప్పుకుంటూ వాటర్లో పోయండి ఒకసారి స్పూన్తో మంచిగా కలపండి జస్ట్ టెన్ మినిట్స్లోనే ఈ సగ్గుబియ్యం పూర్తిగా ట్రాన్స్పరెంట్ అయిపోతాయండి ఓవర్ నైట్ మొత్తం నానడం వల్ల ఎక్కువ టైం పట్టదు దీనికి ఓన్లీ టెన్ మినిట్స్లో సాప్దాలు ఉడికిపోతాయి చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే కింది భాగంలో అవి ముద్దగా తయారవుతాయి అప్పుడప్పుడు మీరు మధ్య మధ్యలో కలుపుతుండండి చూసారు కదా ఫైవ్ మినిట్స్ కూడా కాలేదు అప్పుడే ట్రాన్స్పరెంట్ అయిపోతున్నాయి ఈ విధంగా మీరు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి పది నిమిషాలు అయిపోయిందండి ఈ విధంగా టెన్ మినిట్స్లో అవి పూర్తిగా ఉడికిపోయినాయి కొంచెం కొంచెం ఏమైనా ట్రాన్స్పరెంట్ ఉన్నా పర్వాలేదండి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆ వేడికే అవి పూర్తిగా ఉడికిపోతాయి కూడా ఈ విధంగా సాప్ద పూర్తిగా ఉడికిన తర్వాతనే దీనికి సరిపడా సాల్ట్ వేసుకోండి హాఫ్ కేజీ సగ్గు బియ్యానికి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ కరెక్ట్గా సరిపోతుందండి వడియాలకు ఎప్పుడైనా సాల్ట్ తక్కువగా ఉండాలి లేదంటే అవి డీప్ ఫ్రై చేసిన తర్వాత సాల్ట్ ఎక్కువగా అనిపిస్తుంది మనకు చూసారు కదా ఈ విధంగా చిక్కగా ఉన్నప్పుడు మీరు స్టవ్ను ఆఫ్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనం స్పూన్ తోటి వేస్తుంటే చిక్కగా అనిపించినప్పుడు మీరు స్టవ్ను ఆఫ్ చేసుకోండి చల్లారిన తర్వాత పాలిథిన్ పేపర్ పైన పెట్టుకుందాం చూడండి పూర్తిగా చల్లారిపోయింది చల్లారిన తర్వాత ఇంత చిక్కగా అవుతుందండి మనం స్పూన్ తోటి వేస్తుంటే ఈ విధంగా అప్పడాల్లగా రావాలి అప్పుడే కరెక్ట్గా వస్తాయి మరి ఎందుకు కలసం చలో ఇప్పుడు పాలిథిన్ పేపర్ పైన పెడదాం ఈ విధంగా పైన స్లాబ్ పైన ఒక పాలిథిన్ పేపర్ని పడుచుకొని అది గాలికి ఎగరకుండా ఏమైనా బరువులు పెట్టుకోండి చుట్టూరుగా పెట్టి ఈ విధంగా గరిటెతోటి అప్పడం మాదిరిగా వేసుకోండి ఈజీ అండి మనం ఏమీ తోటి నేర్పన అవసరం లేదు ఈ విధంగా తోటి పోసుకుంటూ వెళ్తే సరిపోతుంది అంతే కదండి మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ ఇవ్వండి అవి తర్వాత స్ప్రెడ్ అయ్యి కొంచెం పెద్దగా అవుతాయి ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఈ విధంగా గ్యాప్ ఇస్తూ స్పూన్ను కొంచెం పక్కకు జరపండి అదే అప్పడం షేప్ వచ్చేస్తుంది నేను వేసేటప్పుడు కొంచెం గమనించండి మీకు అర్థమవుతుంది ఈ విధంగా స్పూన్తో పోస్తూ పక్కకు సైడ్కి జరిపితే సరిపోతుంది ఈ విధంగా పాలిథిన్ పేపర్ పైన పూర్తిగా వేసుకున్న తర్వాత సాయంత్రం వరకు ఎండోలోనే ఉంచండి ఒకసారి మీకు కనుక వీలైతే మధ్యాహ్నము టూ టూ ఓ క్లాక్ కానీ త్రీ ఓ క్లాక్ కానీ ఒకసారి పైకి వెళ్ళి ప్రతి ఒక్క అప్పడాన్ని తిరిగేయండి అలా తిరగడం వల్ల కింది వైపులో మెత్తగా ఉంటాయండి ఆ మెత్తగా ఉన్నాయి కూడా మిగిలిన ఎండలో పూర్తిగా డ్రై అయిపోతాయి కాబట్టి మీరు కొంచెం కష్టం అనుకోకుండా ఒక్కసారి మధ్యాహ్నం అట్లా వెళ్ళి ప్రతి ఒక్క అపడాలను తిరిగేయండి మీకు హెల్ప్ గా మీ వారిని కానీ మీ పిల్లల్ని కానీ తీసుకెళ్ళండి ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత టూ త్రీ డేస్ వరకు ఎండలోనే ఉంచాలండి ఈ విధంగా పెట్టిన వడియాలను సాయంత్రం ఇంట్లోకి తీసుకొచ్చాక మరుసటి రోజు ఆ తర్వాత రోజు ఆ తర్వాత రోజు ఒక టూ త్రీ డేస్ ఎండలో ఎండబెట్టుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి నేను ఒక మూడు రోజుల వరకు ఎండలో ఎండబెట్టానండి ఎండలో ఎంత మంచిగా ఎండితే అంత మంచిగా నిల్వ ఉంటాయండి వన్ ఇయర్ కాదు వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కూడా అవి ఏమాత్రం చెడిపోకుండా నిల్వ ఉంటాయి ఈ సగ్గుబియ్యం వడియాలు అన్నంకు సైడ్ డిష్గా కాకుండా ఉత్తగా తిన్నా చాలా బాగుంటాయండి మీ ఇంట్లో మీ పిల్లలకు మీ అందరికీ నచ్చుతాయి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క సగ్గుబియ్యం వడియాలను ఈ విధంగా డీఫ్రై చేసుకోవాలండి ఒకటేసారి రెండు మూడు వేయకండి వేస్తే వాటికి షేప్ అవుట్ అవుతుంది కాబట్టి మీరు ఒక్కొక్క వడియం వేసిన తర్వాత దానిపైన ఈ విధంగా జల్లిగంటను పెట్టాలి అప్పుడే అది రౌండ్గా వస్తుంది చూడడానికి బాగుంటుంది కాబట్టి మరీ ఎక్కువసేపు డీఫ్రై చేయొద్దండి మాడిపోతాయి ఎందుకంటే ఇందులో టమాటా రసం వేశాం కదా కాబట్టి ఈ విధంగా వేసిన వెంటనే వాటిని తీసేయండి ఎప్పుడైనా అప్పడాలను హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి లేదంటే ఆయిల్ పట్టి అవి మెత్త మెత్తగా కనిపిస్తాయి తీయడం మాత్రం కొంచెం ఫాస్ట్గా తీసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా జలిగంట దానిపైన పెట్టడం వల్ల అవి రౌండ్గా వస్తాయి అంతేకాదు ఒకటేసారి రెండు మూడు మాత్రం వేయకండి కొంచెం లేట్ అయినా పర్వాలేదు ఒక్కొక్కటి వేయించుకోండి తినడానికే కాదండి చూడ్డానికి బాగుంటే ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది ఏదైనా చూసారు కదా మన టమాటా వడియాలు ఎంత చక్కగా వచ్చాయో నా వీడియో నచ్చితే వెంటనే నా వీడియో కింద ఉన్న లైక్ బటన్ని టచ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూసారా మన సగ్గుబియ్యం టమాటా వడియాలు రెడీ అయిపోయాయండి చాలా బాగుంటాయండి ఈ వడియాలు అయితే ఉత్త సగ్గుబియ్యం వడియాలే చాలా బాగుంటాయి అందులోను మనం టమాటా రసం యాడ్ చేయడం వల్ల ఇంకా టేస్ట్గా ఉంటాయి ఇవి చూసారు కదా ఈ విధంగా విరిస్తేనే విరిగిపోతాయి అంత క్రంచిగా క్రిస్పీగా ఉంటాయి ఇవి మనం అన్నంకు సైడ్ డిష్గా కాకుండా ఈ విధంగా ఉత్తగా తిన్నా టేస్ట్ బాగుంటుంది ఇవి వడియాలు పెట్టరాని వారు కూడా ఈ సగ్గుబియ్యం వడియాలు అయితే ఈజీగా పెట్టుకోవచ్చు దీంట్లో ఏమైనా కష్టం ఉందా అండి నైట్ నానబెట్టుకోవడము ఉదయంకు మనం టెన్ మినిట్స్ ఉడికించుకోవడం అంతే కదా నేను చూపించిన ఈజీ ప్రాసెస్ మీ అందరికీ నచ్చిందా నచ్చితే మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగానే వడియాలు పెట్టి అవి ఏ విధంగా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాదండి నేను చూపించిన ప్రాసెస్ మీకు నచ్చితే నా వీడియోకు వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు నా వీడియోస్ పైన మీ సలహాలు సూచనలు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎవరైతే నా ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కింద రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ ఐకాన్ని టచ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్